వాక్యాన్ని అందరూ కూడా ఏదో ఒక నెగటివ్ కోణంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, పెద్దగా ఈ వాక్యాన్ని ధ్యానించరు. కానీ ఈ వాక్యం నుండి మాట్లాడడానికి నేను ప్రేరేపితున్నాయి. ఆ వాక్యాన్ని ఈ ప్రభు వల్ల ఆదివారం రోజు మీ అద్దకు తీసుకొని వచ్చాను. క్లుప్తమైన సందేశమే, కానీ దేవుడు ఆ సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. కనుక మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినుట ద్వారా మనము మన కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా నా యొక్క ప్రశ్న ఏమిటంటే, ప్రభు వల్ల మీలో చాలామంది తీసుకుంటున్నారు, అవునా? బయట ఉన్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ ప్రభు వలని తీసుకునేటువంటి నీవు ఎందుకని ప్రభు వలని ప్రతీ నెల స్వీకరిస్తున్నావో, లేక ప్రభు వలను ఆచరిస్తున్నావో మీలో ఎవరికైనా తెలుసమ్మా? Why you are doing the Lord's Supper every month? ప్రతి నెలలో ప్రభు వల్ల ఎందుకు చేస్తున్నారు? ఆయనను జ్ఞాపకం చేసుకునుట అని చెప్తున్నారు. ఇంకా మీ అందరూ ఎంత మంచోళ్ళంటే చెప్పండి, పర్లేదు, తప్పైనా పర్లేదు, చెప్పాలి. అమ్మా ప్రతీ నెల ప్రభు వల్ల ఎందుకు ఆచరిస్తున్నారమ్మా? చెప్పండి, కరెక్టే చెప్పయ్యా దావిదా. అమ్మ ఒక గంట ఆగితే మీరు అందరు కూడా ప్రభు వల్లకి ప్రభువా 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 అని ఇలా నుంచుంటారా? ఎందుకమ్మా? ఆయన పునరుత్థానమును జ్ఞాపకము చేసుకునుట. మంచి ఆన్సర్ ఇచ్చాడు దావీదు గారు. ఇంకా మీ అందరికి తెలుసు, కానీ అది కోటి రూపాయల ప్రశ్నలాగా మీరు ఆ పొట్లం ఎప్పురు అంతేనా? మంచిది, మీ అందరికీ తెలుసు, కానీ ఒకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక ప్రసంగికుడంట నాగిలాగే ఇలా నుంచుని జనాన్ని చూడగానే ఉద్యమం వచ్చేసి గంటలు గంటలు ప్రసంగం చేశాడంట. అమ్మా నేను చేయనులే, మీరేం బిగిసిపోద్దు, నవ్వండి కొద్దిగా, నేను చేయనులే అమ్మా, అంత ఓపిక లేదు. గంటలు గంటలు ప్రసంగం చేశాడంట. అప్పుడే కొత్తగా ఒకడు వచ్చాడని లోపలికి, మధ్యలో కొంతమంది మధ్యలో వస్తూ ఉంటారు కదా, అలా మధ్యలో వచ్చి ఎదరు కుర్చీలో కూర్చుని ఉండి కాలు తెల్లలో గెలికాడంట. ఆ ఎదరు కూర్చున్న ముసలోడు వెనక్కి తిరిగి, ఎరా బాబు ఏం కావాలి, నన్ను కదుపుతున్నావు అని అడిగితే అంటున్నాడండి, అంటే నేనేం చెప్పను, ఏం కావాలరా నీకంటే, ఎంతసేపు నుంచి చెప్తున్నాడు ఈయన. అమ్మా అడుగుతారు కదా కొంతమంది, అప్పుడే వస్తారు పా మహత్తలు అన్నీ చక్కబెట్టుకుని, దేశాన్ని చక్కబెట్టాలి కదా, మరి జగన్ గారి కంటే గొప్ప మంచి పదవులో ఉన్నారు మీరు, మొత్తం దేశాన్ని ఈ మొత్తం ప్రపంచాన్ని చక్కబెట్టి రావాలి మీరు ఆరాధనకి. మధ్యలో వస్తారు మహానుభావులు అంటున్నాడంట. ఏంటి ఎర్రోడు మాటలు రావా, నోరు తెరిచి మాట్లాడు అన్నాడంట. ఎప్పుడు చెప్తున్నాడు ఈయన ఆ ముసలాడు అంటే, ఇప్పుడు చాలా సేవకి చెప్తున్నాడే, 2 గంటలైంది. 2 గంటల ఎప్పుడైనా ఎవరైనా ప్రసంగం, అధిక ప్రసంగం కాదు, ఎక్కువ టైం ప్రసంగం చేసిన చాలాసార్లు మనకి విసుకొచ్చేస్తూ ఉంటుంది, అవునా? మహా అయితే ఒక గంట ఆసక్తిగా మనం వింటాం, అందుకనే ప్రతి ఆదివారం మనం గంట మాత్రమే మెసేజ్ వింటూ ఉంటాం. ఆ గంట కూడా వినడం మీకు కష్టమైపోద్దమ్మా. మనిషి సాధారణంగా 40 నిమిషాల వరకు వింటాడంట, నహా ఎక్కువైతే గంట వరకు వినగలడంట. మీరు అరగంట వినడమే ఎక్కువ. మిమ్మల్ని చూసి మొత్తం టైము తలకిందులు మార్చేసుకోవాలి. అధిక ప్రసంగం ఎక్కువగా ఎక్కువసేపు చేస్తే చాలామందికి విసుగొచ్చేసి ఇంకెంతసేపు చెప్తాడు రా,
ఇంకెంతసే చెప్తాడరా, టైం ఎంతైంది చూడు 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 అని మన ఓరిక పక్కన గెలుక్కుంటూ ఉంటాం. ఈ దేవుని మందిరానికి వచ్చినటువంటి ఒక ఆయన కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నాడంట. కానీ ఎక్కువగా చెప్పడం అందరికీ కూడా కొద్ది ఇబ్బంది కనిపించినా, నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదం నేను పొందుకుంటున్నాను, ఈ వాక్యం ద్వారా నేను బలపడుతున్నాను అన్నటువంటి హృదయం కలిగినటువంటి వారికి ఎంతసేపు చెప్పినా అది తక్కువగానే ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఎంతసేపు ప్రసంగం చేశాడు తెలుసా? ఆదివారం ఆరాధన ఈ మధ్యాహ్నమో ఈవినింగో మొదలు పెడితే ఆ తర్వాత తెల్లవారి వరకు చేశాడండి ప్రసంగం. అటు చేత మీరు ఉంటారమ్మా, నేను ఒక గంట ఎక్కువ చెప్తే బయట వాళ్ళు మనమందరం కూడా అయ్యి బాబా అది మీరు ఇళ్ళగా పిగబట్టుకుని ఉంటారు, కానీ బయట వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళి భోజనాలు చేసేస్తారు. మీరు కూడా మెల్లగా వెనకాల ఉన్న వాళ్ళు వచ్చి ఒక రండి బీపీ అండి నడునొప్పి భోజనం చేయమన్నాడా, ఇలా కారణాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రసంగం చెబితే ఆ రోజు ఆదివారం ఆరాధన, ఆదివారం ఆరాధనలో ఆరాధన మొదలు పెట్టింది, మొదలుకొని ఆ రోజు ఏంగా అర్ధరాత్రి అయిపోయి అర్ధరాత్రి దాటేసి తెల్లవారిపోయింది. తెల్లవారిపోయే వరకు ప్రసంగం చేస్తూ ఉంటుంటే ఒక్కడ కదలలేదంట. హల్లెలూయా. అలాంటి విశ్వాసులు ఈ రోజుల్లో కనబడడం లేదు. పూర్వం ఎంతసేపు మన ఆరాధన ఎంతవరకు ఉండేదంటే 3-3:30 వరకు ఉండేది, అవునా? ఇప్పుడు ఎంతసేపు ఉందమ్మా? 1 గంటకి ఇలా దిగి 1:30 అవుతుందంటే వీడు కుర్చీ కింద మంట ఎట్టినట్టు ఫీల్ అయిపోతారు. ఇలా 3-3:30 వరకు ఉండేది ఇదివరకు ఆరాధన, ఇప్పుడు 1:30కి అలా దిగుతుందంటే ఇంకేడు పొగటే తక్కువ ఇంకాలకి. ఉదయం వరకు చెప్పాడంటమ్మా ఆయన. ఆయన ఎవరోసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం, చూడండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ఒకసారి చదువుదాం. చూడండి అమ్మా, ఏ వారం అమ్మా? చదువమ్మా. ఆదివారమున ఆదివారమున రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు పౌలు మరణాడు వెళ్ళనయుండి, అంటే పౌలు మరణాడు వెళ్ళిపోవాలి వేరే ప్రాంతానికి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడియున్న మేడ గదిలో అనేక దీపములు ఉన్నాయి. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన ఆ జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అమ్మా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అనుమానించాలి. చచ్చిపోయాడా లేదని అనుమానంతో చూడటం కాదు, చచ్చిపోయాడని 1 కి 10 సార్లు చూసి కన్ఫర్మ్ చేసి ఇంకెత్తేస్తున్నారండి, ఇంకీడు పోయాడు, ఇంకీడు ఈయన తీసుకెళ్ళి సమాధి చేసేయాలి అని చెప్పి ఎత్తేశారు. అంతట పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడద్దు, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చదవమ్మా. అతడు మరలా పైకి వచ్చి, చూడండి, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని
వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. హల్లెలూయా హల్లెలూయా. వాక్యములో మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు ఒకరోజు ఒక ఒక ఆదివారమున సంఘము ఒక చోట కూడుకుంది. ఆ సంఘం ఎక్కడ కూడుకుందంటే మనం ఇలా ఎలా సంఘంలో కూడు చర్చిలో కూడుకుని ఉన్నామో, మూడు అంతస్తులు బిల్డింగ్ ఒకటి ఉంది అక్కడ, ఆ మూడంతస్తులు బిల్డింగ్ పైన మూడవ అంతస్తులో వీళ్ళ సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. ఆరాధన చేస్తూ ఉంటే ఆ రోజు ఆదివారం ప్రభు వల్ల ఇచ్చేటువంటి సమయం, పౌలు విస్తరించి మాట్లాడాడంట, అంటే చాలా ఎక్కువసేపు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తేనే కొంతమంది నిద్రపోతారు కదండి, జోలు పాట పాడినట్టుంటుంది. ఆయన ఎవడికో నిద్ర పట్టకపోతే ఎంత హాస్పిటల్ తిప్పినా ఆడికి నిద్ర రావట్లేదంట. ఓ రోజు ఎక్కడో రోడ్డు పక్కన సభలు జరుగుతుంటే, ఓరు బాబు నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి డబ్బులు తగలేసుకుంటావు ఎందుకు, అక్కడెక్కడో సభలు జరుగుతున్నాయి, ఎల్లీడు మంచంతో అక్కడ పడుకోబెట్టు, ఇటు చక్కగా నిద్రపోతాడని తీసుకెళ్తే ఆడు గురకెట్టి మరి పడుకున్నాడంట. ఎందుకంటే సాతాను వాక్యం విని ఎక్కడ బాగుపడిపోతారని నిద్ర కలుగు చేస్తూ ఉంటాడు. ఎక్కడ లేని నిద్ర అంతా మందిరంలోనే వస్తుంది వీళ్ళకి. ఈడు కూడా అలాంటివాడే, ఎవడాడు ఐతు కనబడినటువంటి వాడు. పౌలు విస్తరించి మాట్లాడుతున్నాడు, కొన్ని నిద్రపోయేవాడు ఎవడో మీకులాగా నాకులాగా సోఫాలోనూ కుర్చీలోనూ కూర్చుని ఏదో మూలకెళ్ళి నిద్రపోతే పోయేది, కిటికీలో కూర్చొని నిద్రపోతాడంట మహానుభావుడు. అలాంటి పెద్ద కిటికీ ఉంటే ఆ కిటికీ కూర్చొని విన్నంతసేపు విన్నాడు, ఇంకా ఆయన విస్తరించి మాట్లాడుతుంటే ఇంకేం చేస్తాడు, అర్ధరాత్రి అయిపోయిందంట మరి, ఇంకా అంతే పడుకోవడం ప్రారంభించాడు. ఇలా పడుతున్నాడు అలా పడుతున్నాడు, అటు ఇటు పడి ఆఖరి కిందే పడ్డాడు. అమ్మా కిందే పడ్డాడు. మూడవ అంతస్తు మీద ఉన్నాడేమో, ఆ కిటికీలో నుంచి కింద పడిపోతున్నప్పుడు చల్లగా గాలేసింది ఆడికి. ఏమేసింది చెప్పండమ్మా. ఈ రోజుల్లో గాలి వేయట్లేదు మనకి, అవునా? పొలాలు గట్లకి వెళ్తే మంచి చల్ల గాలేసేది ఇదివరకు ఏసీ లేనప్పుడు. ఇప్పుడు పొలాలు గట్లకి వెళ్ళినా ఎండ దంచుకోటేస్తుంది మనల్ని. ఇది ఎండాకాలమో శీతాకాలమో అర్థం కావట్లేదు. అరే కిటికీలో కూర్చొని నిద్రపోతున్నాడేమో, కింద పడేసరికి చల్ల గాలేస్తుంది. దేవుడే పంపించుంటాడు, నేను కమ్మగా నిద్రపోయాడు, పడిపోతున్నట్టు కూడా తెలియలేదాడు. పైనుంచి అలా ప్రయాణమే కిందకి అలా అలా వచ్చి తుప్పమని పడ్డాడు కింద బియ్యం బస్తాలాగా. అక్కడ ఉన్నటువంటి వారందరూ విశ్వాసాలు అందరూ కూడా తేచి చూసేసరికి కిటికీలాడు ఉండాలిరా, సౌండ్ వచ్చిందంటే ఆడి పడిపోయి ఉంటాడు. అందరూ కూడా ఇంకా పాస్టర్ గారిని వదిలేసి తలకో దారిని పారిపోతున్నా వచ్చి అది కిందకి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. చెప్పాలి కదా, హైగారు పడిపోయాడు మీరు కూడా రండి. ఎవడు చెప్పాడు ఎవడు లేడు, ఎవడికాడు. ఇప్పుడు మనకి ఎన్ని డోర్లు ఉన్నాయి, ఆరు డోర్లు ఉన్నాయి, ఆరు గుమ్మాలు, ఆరు గుమ్మాల నుంచి 60 మంది లెగిసి వెళ్ళిపోయారు కిందకి వెళ్ళిపోయి. అయ్యగారు కిందకు వచ్చేసరికి ఇలా మొత్తం ముక్కులో ఎలెట్టి చేతులు పట్టుకుని గుండు పట్టుకుని అన్ని తలకి ఎలా పెట్టి చెవులు అలా పెట్టి మొత్తం ఇంకీడు చచ్చిపోయాడని నిర్ధారం చేశారు. చచ్చిపోయాడని నిర్ధారం చేసి ఇంకా ఎత్తేయండి, ఇంకా ఇంకా అయ్యగారు ఎలాగ రేపు పొద్దున్న వెళ్ళిపోతాడు, మనమే కదా సమాధి చేయాలి, ఎత్తేయండి ఇంకా అని ఒకడికొకడు పట్టుకుని నన్ను ఎత్తేసి మోసుకెళ్ళిపోతున్నటువంటి సమయంలో పౌలు ఆ మూడవ అంతస్తు నుండి కిందకి దిగివచ్చాడంట. హల్లెలూయా. కిందకి దిగివచ్చి తొందరపడద్దు. ఎందుకయ్యా మీరు తొందరపడతారు, దించండి దించండి అని కిందకి దించమని ఆయుతుకు మీద ఆయన మీద పడుకొని ఆయన మీద పడి కౌగలించుకొని పైకి లేచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా, ఈయన నుండి ప్రాణం ఇంకా విడిచి పోలేదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రాణం ఇంకా పోలేదు. అయ్యో మేము 100 సార్లు టెస్ట్ చేసామయ్యా, టెస్ట్ చేసిన తర్వాతే తీసుకెళ్ళిపోదు. నేను చెప్తున్నాను కదా, ఆయన ఇంకా చనిపోలేదు. ఎప్పుడైతే వారు తేరు చూశారో ఒక పెద్ద కేక వినబడుతుంది, ఐతుకు లేచాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన లేచాడో, పౌలు వెంటనే సమయాన్ని వృధా చేయకుండా పైకి వెళ్ళిపోయి
ప్రభు వల్ల గనుక రొట్టు విరిచి తెల్లవారు వరకు వారితో సంభాషణ చేసి తెల్లవారుగానే ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఆయన వెళ్ళిపోగానే వారందరూ కూడా కలిసి ఈ తిరిగి లేచినటువంటి ఐతుక్ అనేటువంటి చిన్నవాడిని తీసుకొని సంతోషముగా ఇంటికి వెళ్తూ ఆదరణ పొందారంట. అది మామూలైనటువంటి ఆదరణ కాదు, మరి విశేషమైన ఆదరణను వారు పొందారు. విశేషమైనటువంటి ఆదరణ అంటే మాటలలో చెప్పలేనటువంటి ఆదరణను వారు పొందుకున్నారు. ఈ వాక్యము నుండి ఈరోజు మనము ఈ ప్రభువులకు సంబంధించినటువంటి వాక్యముగా మూడు విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు మనం ప్రతి నెల దేవుని యొక్క బలను ఆశ్రయిస్తూ ఉన్నాం, వై? మూడు విషయాలు నేను చెప్పి అతి త్వరగా ముగించి వేస్తాను. మొదటిది, ఇప్పుడు చదివించినటువంటి వాక్యాన్ని మీరు అలాగే మైండ్లో దాచుకొని ఉండండి. ఇప్పుడు మొదటి పాయింట్కి వెళదాం. మొదటిగా దేవుని యొక్క ప్రభుబలను ఎందుకు మనము ఆచరిస్తూ ఉంటామంటే, మొదటిది ప్రభుబల ఆయన సజీవుడని మనలకి గుర్తు చేయుడు కొరకు. టు రిమెంబర్ దట్ హీఈస్ ఎలైవ్. దేవుడు సజీవుడని మరొక్క మారు గుర్తు చేసుకునేటకు ప్రభుబల్లను మనము సమీపిస్తాం. హల్లెలూయా. ఇందాక ఆయన చెప్పాడు కదా ఆన్సర్, ఆయన సజీవుడని మనము తెలుసుకునేటకు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఐతుకు చనిపోయాడు. ఎప్పుడైతే పౌలు వచ్చి ఆయన మీద పడుకొని ఆయన జీవముతో ఉన్నాడని విశ్వాసముతో పలికి వెళ్ళిపోయాడో ఆయన మరణము నుండి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎప్పుడు ఆ యొక్క సన్నిధానములో ఎప్పుడు ప్రభు వల్ల జరుగుతూ ఉన్నా, ఎప్పుడు ఆరాధనలు జరుగుతూ ఉన్నా, వారికి గుర్తొచ్చేది ఒకే ఒక్కటి, ఏమిటో తెలుసా? మృతులలో నుండి పైకి లేచినటువంటి యేసయ్య ఈ మృతి చెందినటువంటి ఐతుకుని లేపినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు గనుక ఐతుకుని సజీవుడిగా నిలవబెట్టాడు. ఆయన సజీవుడు కాకపోతే ఐతుకుని నిలవబెట్టడుగా? అక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ఉన్న వారికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, అయ్యా సిలువ వేయబడినటువంటి క్రీస్తు లేచాడంటే నమ్మలేదు కదా. మూడంతస్తుల నుండి పడిపోయినటువంటి ఐతుకు వీడే సాక్ష్యం. ఆ రాత్రి ఎంత గందరగోళం జరిగిందో మీకు తెలుసు కదా. యేసు నామమున ప్రార్థన చేయగా వీడు లేచి నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నమ్మినటువంటి వారికి, ప్రభువులలో పాలు పొందే వారికి మరణము లేదో, వారికి నిత్య జీవమున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ఎవరినైతే జ్ఞాపకం చేసుకుంటున్నావో, ఎవరినైతే నమ్ముతున్నావో, ఎవరినైతే విశ్వసిస్తున్నావో, ఎవరు నామములో ప్రార్థన చేస్తున్నావో, ఎవరు నామాన్ని నువ్వు స్తుతిస్తూ ఉన్నావో, ఏ నామమును నువ్వు బాప్తిసం పొందావో, ఆయన మరణమును గెలచినటువంటి ఏకైక దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేవుళ్ళుగా పిలవబడేటువంటి వారు ఎవ్వడు మరణము నుండి లేవలేదు. మరణమును గెలిచి సజీవుడిగా ఉన్నటువంటి వాడు యేసు ఒక్కడే. ఆయన నమ్మినటువంటి వారిని ఆయన తిరిగి లేపేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వాక్యమును ఒకసారి క్రొత్త నిబంధనకి మనం వెళితే, లేక ఈ యొక్క సువార్తలు మనము చూస్తే, అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. ఒకరోజు తెల్లవారుజామున ఇంకా ఎవ్వరు కూడా లేవలేదు. చాలా మంది నిద్ర మత్తులోనే ఉన్నటువంటి పరిస్థితి, లోకమంతా కూడా సైలెంట్గా ఉంది. ఆ సమయంలో ఒక ఆడావిడి గట్టిగా కేకలు వేస్తుంది, గట్టిగా కేకలు వేస్తుంది. ఇంకా ఎవ్వరు కూడా లేవలేదు, ఇంకా చీకటి కూడా పోలేదు, చీకటి కూడా పోలేదు. తెల్లవారుజామునే ఇంకా చీకటి పోక మునిపే ఒక స్త్రీ గట్టిగా కేకలు వేసుకుంటూ వస్తుంది. ఏమనో తెలుసా? మన ప్రభువు సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈమె చెబుతున్నటువంటి మాటలు యోహాను విని యోహాను పరిగెట్టుకుంటూ వెళ్ళి చూశాడు.
సమాధిలో ప్రభు లేడు. దేవదూత వచ్చి దర్శించేసరికి ఆయన కూడా కేక వేసుకుంటూ వస్తున్నాడు, ఇదిగో మన ప్రభువు చెప్పిన విధముగా తిరిగి లేచాడు. హల్లెలూయా. పేతురు కూడా వెళ్ళి చూశాడు, పేతురు కూడా ఆశ్చర్యపోయి ఆయన కూడా బిగ్గరగా అరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, మన ప్రభువు సమాధిని గెలిచి లేచాడు. హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఆయన మనకి ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అడుగుతున్నాడు, ఒరే సిలువైమ నేనే కదరా చెప్పింది, మీరు చంపుకుంటే చంపుకోండి, చేతులు కడుక్కుని నేనే కదరా వదిలేసింది, ఆయన మరలా తిరిగి లేచాడంటారేంటి, ఆ సైనికులు కాపలా పెట్టాం ఏరి లేరండి. సమాధి రాయ బండరాయి దొర్లించబడింది, సంఖ్యలన్నీ తెగిపోయాయి, సైనికులందరూ కూడా పారిపోయారు, సమాధిలో మాత్రం ఆయన లేడు. ఎప్పుడైతే గవర్నర్కి మాట చెప్పారో ఆ తెల్లవారుజామున యెరూషలేము పట్టణమంతా గగ్గోలు మొదలయ్యింది. ఏమన్నా తెలుసా, యేసయ్య లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య లేచాడు. ఆయన సమాధిలో లేడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువులలో పాలు పొందుతున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా, నీకు ఇష్టమైనటువంటి వారిని కోల్పోయావని బాధపడుతున్నావు కదా, ఎన్నాళ్ళో అయ్యా నా తండ్రిని కోల్పోయానయ్యా, అయ్యా నా తల్లిని కోల్పోయానయ్యా, అయ్యా నాకు ఇష్టమైనటువంటి నా పిల్లలు కోల్పోయాను, నా యొక్క భార్యను కోల్పోయా, నా భర్తను కోల్పోయా, ఇంకా నాకు ఇష్టమైనటువంటి వారిని చాలామందిని నేను కోల్పోయానయ్యా. వారు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారైతే, ప్రభువులలో పాలు పొందేవారైతే, దేవుడు నీకు చెబుతున్నటువంటి శుభవర్తమానం ఏమిటో తెలుసా, వారు చావలేదయ్యా, ఇంకా బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. దే ఆర్ నాట్ డెడ్, దే ఆర్ అలైవ్. వారు ఇంకా బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రభువులలో పాలు పొందుతున్నటువంటి నీవు, నిన్ను కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఏమిటో తెలుసా, నా బల్లలో పాలు పొందేటువంటి నీవు, నేను మరణములో లేనమ్మా, తిరిగి లేచాను. నేను ఏ విధంగా తిరిగి లేచానో నిన్ను కూడా నేను లేపగలిగినటువంటి సమర్థుడను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నిన్ను కూడా లేపగలిగినటువంటి సమర్థుడాయన, ఎందుకనంటే మరణము జయించినటువంటి ఘనత మన ప్రభు అయిన యేసు మాత్రము ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. మరణము జయించినటువంటి చరిత్ర ఇంకెవరికి కూడా లేదు. ఎంత గొప్పవారైనా, ఎంత దేవుడిగా పిలువబడుతున్నటువంటి వారైనా, ఎవ్వడు మరణాన్ని జయించలేకపోయాడు, ఎవ్వడు మరణాన్ని జయించలేకపోయాడు. కానీ యేసయ్య మాత్రం మరణాన్ని జయించిన వాడు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నువ్వు నా ద్వారా తప్ప పరలోక రాజ్యమును కనుక తండ్రి యొద్దకు ఎవడు కూడా చేరుకోలేడు, ఎవడు కూడా చేరుకోలేడు. నువ్వు ఎంత గొప్పవాడవైనా కావచ్చు, పరలోక రాజ్యము నీకు లేదు. నువ్వు దేశము కొరకు ప్రాణాలు ఇచ్చిన వాడవైనా ఉండొచ్చు, దేవుని నమ్మకపోతే దేవుని రాజ్యము నీకు లేదు. దేవుని రాజ్యం నీకు లేదు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పేటువంటి మాట కాదు, ఆయన నామమందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందినటువంటి వాడు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటాడు, లేనివాడు లేదు. వారు ఎలాంటి వారైనా ఎవరైనా, అల్పులమైనటువంటి మనకు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు చావవయ్యా. హల్లెలూయా. మరణం అంటే మనలో చాలా మందికి భయం అవునా, అమ్మా డాక్టర్ని చెప్తాడు, అమ్మా 10 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు అనగానే నీ ఏడుపు అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఏడలేదో అంతలా ఏడిచేస్తావు. అవునా, మరణం అంటే భయం. కానీ ప్రభువులలో పాలు పొందేటువంటి నీవు మరణమును రుచి చూడవు. హల్లెలూయా. మరణం రుచి చూడమంటే చచ్చిపోనేమనుకుంటా చాలామంది. ఈ దేహము మన్ను మన్నులోకి చేరిపోతూ ఉన్నా నీ ఆత్మ మాత్రం జీవము కలిగినటువంటి దేవుని యొద్దకు చేరుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.
నరకములోనికి వెళితే అది నీకు రెండో మరణం. పరలోక రాజ్యమునకు నువ్వు చేరుకోవాలి అంటే యేసయ్య ఒక్కడే నీకు మార్గం. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణపు యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనము చేసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అందుకని నీవు మరణించాలి అన్నా, నువ్వు జీవించాలి అన్నా, మరణించాలి అన్నా, రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభు చేతిలో ఉన్నాయి. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభు బల్ల అనేది ఆయన జీవించి ఉన్నాడు. ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆయన జీవించి ఉన్నాడని నువ్వు తెలుసుకొనుటకు, మరొక్క మారును జ్ఞాపకము చేసుకొనుటకు ఆయన బల్లను మనము ప్రతి నెలలో ఒకసారి స్వీకరిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా రెండవ పాయింట్, రెండవది ఏమిటో ఒకసారి చూద్దాం. రెండవది ఏమిటంటే ప్రభు బల్ల అనేది ఆదరణను అనుగ్రహించే ఒక అవకాశం. The opportunity to be comforted. Anaga prabhu balla anedi aadarinchabadutaku oka avakasam. Ee rojullo aadarana chaala mandi kolipothu untaru amma, aadarana chaala mandi kolipothu untaru. Aadara leka challadillipoyetundi varu chaala mandi untaru. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఈ 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం ఏమిటంటే, వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైనటువంటి ఆదరణ కలిగిన, ఆదరణను అనుగ్రహించేటువంటిది ఈ ప్రభు బల్ల. అమ్మా, ఆదరణ అనుగ్రహిస్తాది. ఏ విధముగా ఆదరణ అనుగ్రహిస్తాదో మనము చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక ఆయన మిలిటరీలో ఉండేటువంటి వాడంట. మిలిటరీలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారో మనందరికి కూడా తెలుసు. వాళ్ళ శిక్షణే కానీ, వారి డ్యూటీయే కానీ, వారి పనే కానీ చాలా కఠినాతి కఠినముగా ఉండదు. మన దేశం కొరకే తీసుకుంటే కాశ్మీర్లో ఆ బార్డర్లో వాళ్ళందరూ కూడా కాపలా కాస్తూ ఉంటారు. సరైన నిద్ర ఉండదు, సరైన వసతులు ఉండవు, రాజభోగాలే ఉండవు వాళ్ళకి. మంచులో అలాగా తడుస్తూ, ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, ఆ మంచులో తడుస్తూ అక్కడే ఆ బార్డర్ దగ్గర కాపలా కాస్తూ ఉండాలి. కనుచూపు మేరలో ఎవ్వరూ కూడా కనపడరు. ఏ క్షణాన్న ఏమైద్దని ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని కాపలా కాస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారం అయిపోతే మరలా ఆహారాన్ని వారికి, ఆ ఆహార సదుపాయాలు వారి దగ్గరికి వచ్చేంత వరకు పస్తులైనా అలాగే ఉంటూ ఉండాలమ్మా. వాళ్ళు పడుకోవడానికి సరైనటువంటి బెడ్స్ కానీ వసతులు కానీ వారికి ఉండవు. ఒకవేళ ఉన్న చిన్న చిన్నవి ఉంటాయి. మనం వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్తే అక్కడ సబ్మెరీన్ ఉంటుంది. అప్పుడు పాకిస్తాన్ పైన మన ఇండియా సబ్మెరీన్ సముద్రం కింద యుద్ధం చేసేటువంటి ఆ యొక్క నావల్ని ఏమంటారంటే సబ్మెరీన్ అని పిలుస్తూ ఉంటారు. భూమి మీద కాకుండా సముద్రం లోపల కూడా ఆ బోర్డర్లో మన సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. దాన్నే గాజా అని పిలిచారన్నమాట. అది పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచింది. గెలిచిన తరువాత అది చాలా డ్యామేజ్లై పాడైపోయింది, ఇంకా పనికిరాదని చెప్పి దాన్ని, విజయం పొందినటువంటి ఈ సబ్మెరీన్ని మనం వదిలిపెట్టకూడదని అప్పుడు వైజాగ్లో తేలినటువంటి ఆ యొక్క సబ్మెరీన్ని తీసుకువచ్చి ఆ వైజాగ్లో అప్పటి నుండి అక్కడే పెట్టారు దాన్ని. ఇప్పటికి కూడా మీరు వెళ్తే ఆ బీచ్ ప్రక్కన ఉన్నటువంటి సబ్మెరీన్ మీరు చూడొచ్చు. మన సైనికులు ఆ లోపల, వారి వసతులు ఎలా ఉంటాయి, వారు పడకలు ఎలా ఉంటాయి, వారు తినేటువంటి ఇది ఎలా ఉంటుంది చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. 5 అడుగులున్న 5'5" ఉన్నటువంటి నేనే తలదించుకుని నడిచేటువంటి పరిస్థితి దాంట్లో. ఇలా ఎవరన్నా చూసారా? చూసారమ్మా? చూడలేదా మీరు ఎవరో? ఒకసారి వెళ్ళండి వైజాగ్, వెళ్తే చూడండి. సీరియల్ చూసారు నిన్న? అలాంటిది పనికొచ్చే చూడరు మీరు.
పనికిరాని ఉంటే చూస్తారు బాగా, అత్తగారు కాళ్ళు కొట్టుకుంటే మీకు అదో ఎంటర్టైన్మెంట్, అది ఏడుతుంటే మీరు ఏ పల్లె ఏడుతుందిరా అని అత్తగారు అనుకుంటుంది. కోళ్ళనత్వాన్ని బాధ పెట్టి చూసారని ఇలా ఫీల్ అయిపోతారు, ఏదో ఇలా జరిగిపోయినట్టు. అలాంటివి చూస్తే కొద్ది జ్ఞానాన్ని పెంచుకుంటాం, పలు ప్రదేశాలకు వెళ్ళాలి, అన్నీ చూడాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పరలోకం వెళ్ళిపోతే సబ్మెరీన్ ఉండదు, ఏముండదు. అమ్మా నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు అన్నీ చూడాలి. హల్లెలూయా. ఇద్దరు పిల్లలందరూ ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లించండి. ఎత్తారు ఎత్తారు అమ్మా. ఇంకా సబ్మెరీన్ దగ్గర ఆగిపోయారు, సారీ ఐతుకు దగ్గర ఆగిపోయారు అమ్మ. కుర్చీలోంచి పడిపోకుండా చూసుకోండి అమ్మా. మళ్ళీ స్వస్థత ప్రార్థన చేయాలి మీకు లేనిపోని బాధ. ఇవాళ అసలు ప్రభువులో ఉంది, లేట్ అయిపోద్ది. చెప్పండి ఒకసారి అందరు రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సబ్మెరీన్లో చూస్తే మనకి ఎంత కిందకు ఉంటుందో. ఇప్పుడు ఆర్మీలో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయాలంటే హైట్ ఎక్కువ ఉండాలి, ఒక 6 అడుగులు ఉండాలి. పైడు పోలు గారు రాలేదా? పైడు పోలు గారు అంత హైట్ ఉండాలి. అంత హైట్ ఉంటేనే ఆర్మీలో సెలెక్ట్ చేస్తారు. ఇలాంటి నాలో ఉంటాడు వెళ్తే పక్క తోసేస్తారు. నువ్వు ఎంత ఉన్నారో బాబు, అంత హైట్ ఉన్నవాడు ఆ సబ్మెరీన్లో ఎలా బ్రతుకుతారో. 6 నెలలకు ఒక్కసారి పైకి వచ్చిద్ది అది, 6 నెలలకు ఒకసారి పైకి వచ్చిద్ది. అది కూడా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి, ఇంకా ఏదైనా కావాల్సింది దాన్ని గ్యాదర్ చేసుకోవడానికి మాత్రమే. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి దాంట్లో నుంచి బయటకు వస్తారు. అప్పుడు వరకు ఆ సబ్మెరీన్లో ఆ లోపలే ఆ ఇరుకు ఇరుకుగా పడుకోవడానికి కూడా సరిగ్గా ఉండదు. వారు పడుకోవాలంటే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలి. అంత దారుణాతి దారుణంగా వారికి వసతులు ఏమీ కూడా ఉండవు. జీతం ఒక్కటే వస్తుందమ్మా, ఇంత పరిస్థితి మాత్రం దారుణమే. ఒకసారి మనం చూస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, దేశాన్ని కాపాడుతున్నారో పాపం. ఇలాగే ఆర్మీలో ఉన్నటువంటి ఒక ఆయన ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చాడని కృతజ్ఞత మీటింగ్ పెట్టించుకుని పాస్టర్ గారు లేచి, ఇప్పుడు ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఫలానా ఫలానా వచ్చి సాక్ష్యం చెప్తారు అనగానే అందరు ఆసక్తిగా వింటున్నారంట. ఎందుకంటే ఆర్మీ నుంచి వచ్చాడు కదా, అక్కడ బాంబు పడింది, ఎక్కడ బాంబు పేలింది, నేను ఆని చంపను, నేను చంపను, నేను ఇంట్రెస్టింగ్గా చెప్తాడేమో, ఒక అడ్వెంచర్ సినిమాలాగా మంచి కథన చెప్తాడేమో అని చెప్పి అతని సాక్ష్యం కోసం అందరూ ఎదురు చూస్తున్నారంట. ఆయన సాక్ష్యం లేచి ఆయన సాక్ష్యం చెప్తుంటే అందరూ నవ్వుతున్నారంట. ఎందుకనంటే ఆయన అంటున్నాడంట, దేవుడు నన్ను క్షేమకరంగా ఇంటికి తోడుకొచ్చాడు, పడుకోవడానికి పెద్ద మంచం, నాకు కంటి నిండా నిద్రపోతున్నాను, చక్కగా నేను ఆడుకోవడానికి నా పిల్లలతో నేను చక్కగా గార్డెన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి చక్కగా 1-2 గంటలు నా పిల్లలతో ఆడుకుంటున్నాను, నా భార్య చేసే ఆ యొక్క చేతి వంటను కడుపు నిండా తింటున్నాను, నా సోఫాలో నేను కాలు మీద కాలేసిన కూర్చొని ఆనందంగా రిలాక్స్ అవుతున్నాను, నేను టీవీ కూడా చేస్తున్నానండి అన్నాడంట. వీడికండ్రీ ఆయన మైండ్ కానీ దొబ్బి తిరిగి అని అందరూ చూస్తారంట. ప్రతిరోజు మనం చేసే కదా, అయ్యే గొప్పగా గొప్ప సాక్షిగా చెప్తున్నాడేంటి ఈయన అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారంట. ఆయన చెప్పింది లాస్ట్కి ఏమిటంటే, సొంత ఇంటికి వచ్చినంత ఆదరణ ఇంకెక్కడా కూడా దొరకలేదు నాకు అన్నాడంట. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా నీ ఇంటిలో నీకున్నటువంటి కంఫర్ట్ ఇంకెక్కడా కూడా నీకు ఉండదు. అవునా? ఇప్పుడు నేనే కానీ మీ ఇంటికి వచ్చాననుకో, మీరు కుర్చీ వేసినా లేకపోతే మీ ఇంట్లో పెద్ద సోప మీద కూర్చోబెట్టినా నేను ఎలా కూర్చుని మీతో మాట్లాడతానా? మాట్లాడినా మాలకి ఇలాగే చెప్పండి అమ్మా, అమ్మ బాగలేదా, ఏమైందమ్మా? అదే నా ఇంట్లో నేను ఎలా కూర్చుంటాను, నా సోప మీద నేను ఇలా పడుకొని కాళ్ళ మీద కాలేసుకుంటాను లేకపోతే కాళ్ళు ఊపుకుంటాను, మన ఇష్టం. మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఆదరణ ఆ యొక్క హ్యాపీనెస్ అనేది ఇంకెక్కడా దొరకదు మనకి. ఎక్కడికి వెళ్ళినా చుట్టాలు ఇంటికి వెళ్ళినా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతారో బాబా, కంఫర్ట్ లేదు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు
శిష్యులతో ఉన్నంత సేపు కూడా వారు అనుకున్నారు మెస్సయ వచ్చేసాడు, ఇక మాకే డోకా లేదు, ఇక మేమే రాజులు, ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, మేమందరం కూడా ఆయనతో పాటు ఉంటాం, ఎవడేం చేస్తాడు మమ్మల్ని కాలు రగరేసుకుంటూ తీసుకెళ్ళి. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, ఒకరోజు తెల్లవారుజామున సైనికులు వచ్చి ఆ గురువు గారికి ఎవరిని చూసుకుని కాలు రగరేస్తున్నారో ఆయన సంకెళ్ళేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రజలందరి ముందు కొరడాలతో కొట్టి సిలువ వేసి చంపేసి సమాధిలో పెట్టేశారు. శిష్యులకి ఆదరణ కోల్పోయారు, వారికి ఉన్నటువంటి ఆశలన్నిటికీ కూడా ఉరితడి బిగించినట్టు అయిపోయింది. ఆశలు చచ్చిపోయాయి, ఇంకన్నీ కూడా కోల్పోయారు, ఆదరణ కోల్పోయారు, మనశ్శాంతి కోల్పోయారు. ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారున్నటువంటి గదిలోనికి ఆయన ప్రత్యక్షమయ్యాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వచ్చాడో కోల్పోయినటువంటి ఆదరణను మరలా తిరిగి పొందుకున్నారు. ఆయన వారితో ఉండి వారిని బలపరిచి వారికి ధైర్యము చెప్పి వారితో కొన్ని రోజులు గడిపి వారితో సమయాన్ని గడిపి ఆఖరికి దేవుడు అన్నాడు, నేను వెళ్ళిపోయే సమయం వచ్చిందని పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినటువంటి సమయంలో శిష్యులు ఎవరు కూడా ఏడలేదమ్మా, అమ్మా యేసుక్రీస్తు ప్రభువారు వారికి కనపడి మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు ఎవరు కూడా ఏడవలేదు. ఎందుకంటే ఆయన ఏమన్నాడో తెలుసా, మీరున్నటువంటి ఈ లోకము మీకు యుద్ధ భూమి అయి ఉన్నది, ఈ యుద్ధ భూమిని విడిచి మన ఇంటికి మీరు వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు కష్టము, ఇక్కడ మీకు దుఃఖము, ఇక్కడ బాధ వేదన, ప్రతి దినము ఏదొక శోధన, యుద్ధాన్ని చేస్తూనే ఉండాలి పరిస్థితులను బట్టి. సాతాను మీద ప్రతిరోజు మన జీవితంలో యుద్ధాన్ని చేస్తూనే ఉండాలి. నీ ఇంటికి నువ్వు తిరిగి వస్తావు కదా, అక్కడ నీకు నిజమైనటువంటి రెస్ట్ అనేది నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది కాదు మీ ఇల్లు, మీ స్థిరమైనటువంటి గృహం ఇక్కడ కాదు, మీ స్థిరమైనటువంటి రాజ్యం ఇది కాదు, ఆ పరలోక రాజ్యము. నేను ఏ విధంగా మృతుల్లో నుండి తిరిగి లేచి సజీవుడిగా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నానో మిమ్మల్ని కూడా ఆ విధముగానే మన సజీవులుగా నేను చేసి ఆ తండ్రి రాజ్యములో నా ప్రక్కన కూర్చునే వారిగా నేను తీసుకెళ్ళిపోతానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా శిష్యులు వెనక తిరిగే ఆలోచన లేదు. అప్పటి నుండి శిష్యులు ఇంకా దేవుని కొరకు రోషము కలిగి జీవించడం ప్రారంభించారు. హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే శిష్యులు ఇంకా ఆ రోజు నుండి శిష్యులు ఇంకా రెచ్చిపోవడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఇంట్లో దాక్కున్నవారు, అప్పటి వరకు బాధతో ఉన్నవారు, అప్పటి వరకు ఏడుస్తూ ఉన్నవారు, అప్పటి వరకు ఆదరణ లేక ఎంతో గుండెల్లో వేదనతో ఇంట్లోనే ఒక గదిలోనే దాక్కుని ఉన్నటువంటి వారు బయటకు వచ్చి దేవుని కొరకు చెప్పడం ప్రారంభించారు. చచ్చిపోవడానికి ఎంతో భయపడినటువంటి పేతురు లాంటి వారు కూడా చంపుతే చంపుకోనరా అని చెప్పి తన్ను తాను వారికి అప్పగించుకుని వెళ్ళి దేవునిలాగా సిలువ వేసుకుని మరి చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ధైర్యం, ఇంత ఆదరణ, ఇంత ఆనందము, ఇంత సంతోషము ఎక్కడి నుండి వచ్చిందా అంటే ప్రభు వల్ల. హల్లెలూయా. శిష్యులు ఎప్పుడు చేరినా, సంఘము ఎప్పుడు కూడినా, ఆదివారమైనా శనివారమైనా ఎప్పుడు కూడుకున్నా ప్రభు వల్లను వారు సేవించేటువంటి వారు. ప్రభు వల్ల దేవుడు జీవము కలిగిన వాడిని మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రభు వల్ల రెండవదేంటి, ఆదరణను మనకు కలిగిస్తూ ఉంది. నీలో ఎన్నో బాధలు ఉండొచ్చు, అమ్మా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధానములోకి వచ్చి ఆ ప్రభువులోనికి మనం సమీపించినప్పుడు ఆయన వాక్కు మనకి నూతనమైనటువంటి ఆదరణ. ఈ కష్టాలు నీకు ఎన్నో రోజులు కాదమ్మా, ఏదొక రోజు నీ కొరకు నీ ప్రభువు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే నిరీక్షణతో మనందరము కూడా ఆ ప్రభువులలో పాలు పొంది ఆదరణతోనే మన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాం. లేక మనకున్నటువంటి కష్టాలకు, మనకున్నటువంటి బాధలకు, మనకున్నటువంటి వేదనలకు ఏదో రోజు ఎక్కడో చోట పడి సావాలి మనం. అవునా?
గొప్ప సినిమా హీరోలు సినిమా హీరో ఎంత కోట్లు కోట్లు సంపాదిస్తారు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారమ్మా కానీ ఏ కోట్లు వేసుకునే జీన్స్ కోట్ తప్ప ఏమీ లేని నీవు నేను మాత్రం నిండు నూరేళ్ళు బతికేస్తున్నావు హల్లెలూయా ఎందుకో తెలుసా అది దేవుడు ఇచ్చినటువంటి ఆదరణ మనకి హల్లెలూయా ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను ముగించి వేస్తాను మూడవది ఏంటంటే ప్రభు బల్ల అది ప్రారంభించుటకు ఒక ఆహ్వానం అమ్మా ప్రభు బల్ల ప్రారంభించుటకు ఒక ఆహ్వానం దేం ప్రారంభించాలో వాక్యంలో మనం చూద్దాం మూడోది ఏంటి ప్రభు బల్ల ప్రారంభించుటకు ఆహ్వానం ఇది క్లుప్తంగా చెప్పి నేను ముగించి వేస్తాను చూడండి ఈ యొక్క ఏమి ప్రారంభించాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందిలో ప్రతి వారం వాక్యం విన్నప్పుడు మీలో ఒక ప్రేరేపణ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఏమనంటే నేను నా ఆత్మీయ జీవితాన్ని ఈ రోజు నుండి ప్రారంభించాలి హల్లెలూయా మనలో చాలామంది యవనస్తులు యవనస్తులు కానీ పెద్దవారు కానీ చిన్న కానీ ఇంకా రక్షణ పొందినటువంటి వారు ఇంకా రక్షణలో ప్రారంభ దశలో ఉన్నవారు ఏమనుకుంటారంటే నా విశ్వాసాన్ని కూడా అలా నేను ప్రారంభించాలి నా విశ్వాసాన్ని ఇలా ఇంత గొప్పగా ఇంత గ్రాండ్గా నేను ప్రారంభించాలి ఇంత గ్రాండ్గా నేను విశ్వాసములు అయిపోవాలని చాలాసార్లు మనం ఆశపడుతూ ఉంటాం కానీ దేవుడు అంటూ ఉన్నాడు నీ విశ్వాసం ప్రారంభించబడాలి కానీ తక్కువలో నుండే నువ్వు ప్రారంభించాలి మొదట హల్లెలూయా హల్లెలూయా ఒక చిన్న పిల్లవాడంట ఒక పెద్ద వాటర్ఫాల్ నయాగర వాటర్ఫాల్స్ ఉన్నాయి కదా అమెరికాలో ఆడికి వెళ్ళి పతంగుల పోటీ గాలిపటం పోటీలు వేస్తే అక్కడికి వెళ్ళి పాలు పొందుతున్నాడంట 1000 అడుగుల వరకు పైకి ఎగరవేశాడంట అప్పుడు వరకు ఆ దేశంలో ఎవరూ కూడా అంత పైకి ఎగరవేయలేదు గాలిపటం ఏముందమ్మా దారం కొద్ది దూరం వెళ్ళకపోయినా గాలి ఫోర్స్కి తెగిపోతూ ఉంటుంది కానీ 1000 అడుగులు ఎగరేశాడు 1000 అడుగుల నుంచి ఇంకా వెళుతూ ఉంటే తనకి ఆపోజిట్గా పోటీ పడేటువంటి వాడు అవతలు ఉన్నాడు వాటర్ఫాల్స్ ఉన్నాయి యువతలీడు ఉన్నాడు అవతలు ఇంకొకడు ఉన్నాడు అరే పతంగులు ఎగరేసి దాన్ని చేస్తూ ఉండింటే వాణ్ణి ఇంకా ఎత్తు ఎగరనివ్వకుండా రికార్డు స్థాపించకుండా ఆపివేయాలని ఇంకొకడు తన గాలిపటముతో ఆ దారాన్ని ముడివేశాడంట అక్కడితో ఆ యొక్క పోటీ అయిపోయింది ఈ చిన్న కుర్రవాడే చిన్న పిల్లవాడు వాడికే బహుమతి ఇచ్చి పంపించేశారు ఆ గాలిపటాలు ఆ గుర్తుగా అవి విడిచిపెట్టేయకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని చెట్లకు కట్టి దాన్ని భద్రపరిచారంట అలాగా వచ్చిన వారందరూ కూడా ఓ రికార్డ్ ఇది 1000 అడుగులు ఎత్తు గాలిపటాన్ని ఎగరవేశాడని చెప్పి అందరూ కూడా గొప్పగా మాట్లాడుకుంటుంటే ఆ అమెరికా దేశం ఒక ఇంజనీర్స్ వచ్చి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారంట దాన్ని నిదానించి చూస్తూ ఉండగా వారేం చేశారంటే ఆ 1000 అడుగులు ఉన్న దాన్ని 800 అడుగులకి దించి కొన్ని రోజులు పరిశీలించి చూశారంట 800 అడుగుల్లో ఉన్న దాన్ని కొన్ని రోజుల తర్వాత మరలా వచ్చి 200 అడుగులకు దించి దాన్ని పరిశీలించి చూశారంట ఒకనొక రోజు పెద్ద ఆర్భాటంతో అన్ని వస్తువులను తీసుకువచ్చి అక్కడ పెద్ద బ్రిడ్జ్ను కట్టడం ప్రారంభించారంట హల్లెలూయా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఆ విధంగానే ప్రారంభమైందని ఒక చోట నేను చదివాను ఆ చిన్న పిల్లోడు ఎగరవేసినటువంటి ఆ చిన్న గాలిపటం అవతల నుండి యువతలకి ఒక బ్రిడ్జ్ని అనేది నిర్మించడానికి ఒక ఆధారంగా మారింది నీ విశ్వాస జీవితం కూడా అంత గొప్పగున్నాడు నేను అక్కడ ప్రారంభించాలి అలా అలాగ నేను అయిపోవాలి ఇక్కడ ఎలా ఉన్నాడు ఎలాగ అయిపోవాలి అలాగ ఇలాగ అయిపోవద్దు నువ్వు ప్రారంభము నువ్వు ముందు చిన్నగానే ప్రారంభించడం ప్రారంభించు హల్లెలూయా చిన్నవారిగా నువ్వు దేవునిలో నమ్మకముగా ఉంటే చిన్న వాటిలో తక్కువ వాటిలో నమ్మకముగా ఉంటే దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలకు నిన్ను అధిపతిగా చేస్తూ ఉంటాడు హల్లెలూయా హల్లెలూయా అందుకని ఈ యొక్క ప్రభు వల్ల నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించుటకు ఒక ఆహ్వానం ఇలాంటి నిత్య జీవము కొరకు నువ్వు ఆలోచించాలమ్మా ఈ లోకంలో దొరికేటువంటి వెండి బంగారాలు కొరకు లేకపోతే ఇంకా ఏయో ఆస్తులు పాస్తులు సంపాదించడం కొరకు చాలామంది ఆలోచిస్తూ దాని కొరకే పాటుపడుతూ
దేవుని యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకునే వారు చాలా మంది ఉన్నారు. చిన్నతనము నుండే ఆడు భవిష్యత్ అంటే ఇంత గొప్పగా గొప్పోడైపోవాలని చెప్పి చిన్నతనం నుండి అడుగులు వేయడం ప్రారంభిస్తాం మనం. అవునా? నీ విశ్వాస జీవితం కొరకు, ఆ నిత్య జీవము కొరకు, దేవుడిచ్చేటువంటి ఆదరణ కొరకు చిన్నతనము నుండే నువ్వు అడుగులు వేసుకుంటూ వెళితే దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించి నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడేటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము సేవించేటువంటి ప్రభు వల్ల ప్రభురాత్రి భోజనం అని పిలుస్తారు దీన్ని. అవునా? ద బోల్ చీపెస్ట్ మీల్ అని పిలుస్తారన్నమాట దీన్ని. అంటే ప్రపంచంలోనే అతి తక్కువ చీపెస్ట్ ఏమంటారు, అతి చవకైనది, అతి రేటు తక్కువ, బాగా చీప్, చీప్ అంటే మీ అందరికీ తెలుసు కదా. చీపెస్ట్ మీల్ అంటే ప్రపంచంలోనే అతి చీప్ అయినటువంటి ఆ యొక్క ఆహారముగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభు వల్ల మనం ఇచ్చేది ఏంటి, బిర్యానీ పొట్లం ఇస్తారమ్మా, బిర్యానీ పొట్లం ఇస్తారా, ఓ రొట్టె ముక్క మనం చేతిలో పట్టుకుని ఉంటాం. రొట్టె ఎంత ఉంటుంది, రూపాయో 2 రూపాయలు. అవునా, అవునా కాదా? మీరు బిర్యానీ తినే వాళ్ళేమో, మీకు రొట్టెల కోసం తెలియదేమో, మీరు రొట్టెలు తింటామమ్మా, అందుకంటే రేట్లు మాకు తెలుసు అమ్మా. రొట్టె ఎంత ఉంటుంది, కొట్టు మీద కొంటే 2 రూపాయలు ఉంటుంది, ఒక ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది, దాంట్లో బ్రెడ్లిన్ ఉంటాయి, అతి తక్కువ, ఒక్క పీస్ వచ్చి 1 రూపాయి 2 రూపాయలు ఉంటుంది. ద్రాక్ష రసం కొట్టు దగ్గర మన దాహం వేసినప్పుడు మాకు ద్రాక్ష కావాలి, మన సభల పనులు చేసినప్పుడు చూడాలి, ఓ అరగంట అల్లా కోసండి ద్రాక్ష, వాళ్ళకి వచ్చేది ప్యాకెట్లు ఇన్ని, అప్పుడు ఎండ అలా ఉంటుంది అనుకోండి. ఆ ద్రాక్ష ఎంత ఉంటుంది, మా అయితే 10 రూపాయలు. ఒక హోటల్లోకి వెళ్ళి నువ్వు చపాతి తినాలంటే ఎంత రేట్ అమ్మా, 40 రూపాయలు. అడేవి నీకు 12 చపాతీ లేడు 40 రూపాయలకి, ఒకే ఒక్కటి ఇస్తాడు ఇంత. అవునా? ఎంత ఇస్తాడు, కూరని తెస్తాడు, రెండోసారి వెళ్తే పైనుంచి కిందకు చూస్తాడు. అవునా కాదు, నిజం చెప్పండి. హోటల్కి వెళ్తే ఒక్క చపాతి, ఇంత చపాతి ఎంత, 40 రూపాయలు. ఇడ్లీ, 2 ఇడ్లీ 35 రూపాయలు, 2 ఇడ్లీ 35 రూపాయలు. కానీ ప్రభురాత్రి భోజనం రొట్టు 1 రూపాయి, ద్రాక్ష రసం 5 రూపాయలు 10 రూపాయలు, చీపెస్ట్ మీల్. కానీ ఈ తక్కువ దానితో మనము ప్రభురాత్రి ఆ యొక్క ప్రభువల్లోనికి సమీపిస్తామా? ఈ యొక్క ఆ రొట్టు ద్రాక్ష రసమే నిత్య జీవమునకు మనం తీసుకెళ్లేటువంటి మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువతో నువ్వు మొదలు పెడుతున్నావా, ఎంత ఘనమైనటువంటి శిఖరాన్ని నువ్వు పొందుకుంటున్నావో తెలుసా? అందుకని దీన్ని నువ్వు తృణీకరించి వెళ్ళిపోకూడదు. కొంతమంది బాప్తిసం తృణీకరించి వెళ్ళిపోతారు, నాకు వద్దా, సరి చేసుకుని బలపడ్డానికి కోసమేరా బాబు ఈ యొక్క ప్రభు వల్ల. దేవుని మరణ పునరుత్థానమును మన జ్ఞాపకం తెచ్చుకొని మనం చేసినటువంటి పాపములన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభు బలను మనం పొందుకొని మరలా దేవునితో కనెక్షన్ మనం ఏర్పాటు చేసుకుని ఆయన నిత్య రాజ్యం కొరకు సిద్ధపరుటయే. ఆ రొట్టు ఆ ద్రాక్ష రసమే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తాడు. అది చీపిగా వదిలేసి వెళ్ళిపోతున్నావేమో, లేకపోతే రొట్టే కదా, ఓ రొట్టు ముక్కే కదా, ఓ ద్రాక్ష రసం గ్లాసు బుట్టదే కదా, అది తాగేసి రాతి ఏమైపోద్రా, నిన్ను నాశనము చేయాలని దేవుడు అంటూ ఉన్నాడు. అయోగ్యముగా నా యొక్క బల్లలను పాలు పొందితే శాపగ్రస్తుడు అయిపోతావు. నీకు శాపం రావాలన్నా అదే, నిన్ను పరలోకానికి చేర్చాలన్నా ఆ 2 రూపాయలు రొట్టు ముక్కే. ఈరోజు నీ విశ్వాస జీవితం ఎక్కడున్నావో అక్కడి నుండే నువ్వు ప్రారంభించు. గొప్పోడు ఊహించుకోకు, గొప్పోడు ఊహించుకోకు. వాక్యంలో మనం చూస్తాం దేవుడు మరణమును పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు కనుక తండ్రి అందరూ కూడా ఆయన ముందు మోకరించేలాగా ఆయన హెచ్చించాడంట. హల్లెలూయా.
నీవు కూడా తగ్గించుకో. నీకు అరగంటే ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు అరగంటే ప్రార్థన చేయి. ఒక 10 రోజుల్లో దేవుడు గంట చేసేటువంటి ఆత్మ నీ పైన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. అరగంట నువ్వు కంటిన్యూగా ప్రతిరోజు అరగంట దేవుని కొరకు నువ్వు కేటాయించగలిగితే 10 దినములలో గంట ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడుగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. తక్కువలోనే ప్రారంభించు. నువ్వు తాగుతున్నావా? నువ్వు ఆ తాగుడు ఒకేసారి మానేయమనేది, ఒకేసారి మానేసినట్టు మరలా మొదలెడతాడు. అమ్మా, నువ్వు కొద్దిగా తాగేవాడువు, కొద్దిగా ఇంకా కొద్ది తగ్గించుకుని దానిలోకి రావాలి. ఆ కొద్దిగా తగ్గించుకుని వచ్చేటువంటి నీవు ఇంకా ఇంకా అలాగా నువ్వు దినదినము తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మొత్తానికి మానేసుకోవాలి. కొంతమంది ఉద్రేకం మీద ఒకేసారి మానేసి మరలా ఒక నెల రెండు నెలలో మరలా అదే వైన్ షాప్ దగ్గర కనబడుతూ ఉంటాడు. అవునా? ఉద్రేకాలు వద్దమ్మా దేవుని దగ్గర. మెల్లమెల్లగా నీలో నిజంగా నేను మానేసి దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ నీలో ఉంటే నీవు ఆ విధముగా పాటించడం ప్రారంభించు. దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ప్రతీదీ కూడా దేవునిలో మనం బలపడుచు ముందుకు వెళ్ళాలి. అందుకనే 3వది దేవుడు అంటూ ఉన్నాడు, లార్డ్ సప్పర్ ఈజ్ ఎ గ్రేట్ స్టార్ట్ ఇన్విటేషన్. గొప్పగా నువ్వు ప్రారంభించుటకు ఈ యొక్క ప్రభు వల్ల ఒక మంచి ఆహ్వానం అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. కనుక ఈ 3 విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి ఏమిటి? ప్రభు వల్ల అనగా మొదటిది దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు కనుక మనము కూడా సజీవులమై ఉంటాం. హల్లెలూయా. దేవుడు ఈ ప్రభు వల్ల మనల్ని ఆదరణ కలిగించుటకు. 3వది ప్రభు వల్ల గొప్పగా ప్రారంభించుటకు ఒక ఆహ్వానం. కనుక ఈ విధమైనటువంటి ప్రభు బలలో మనందరము కూడా ముందుకు సాగిపోదాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. లేచి నిలబడదాం.